అరెస్ట్ చేయడం జరుగుతుండేది. 2014 సుప్రీంకోర్టు ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఒక జడ్జిమెంట్ ద్వారా, బహుశా ఈ జడ్జిమెంట్ ఇవన్నీ మీరు రాయర్ కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాను, చాలా మందికి వరకు పత్రికలు కూడా తెలుసుంటుంది, చాలా వరకు పత్రికలు లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసుంటుంది. ఈ 498 ఐపీఎస్సీ సెక్షన్ 2014 నుంచి కొంచెం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ సెంటర్స్ అవన్నీ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా కౌన్సిలింగ్ అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత అరెస్ట్లు అనేవి తగ్గాయి. అరెస్ట్లు అనేవి తగ్గి మెయిన్గా వాళ్ళ కౌన్సిలింగ్ ఎక్కడ లోపం జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరిగింది. ఆ అరెస్టులు తగ్గడం వల్ల ఈ యొక్క ఆర్డర్లు ఇచ్చిన అవరం తగ్గిందని అనుకుంటాను. బహుశా చాలా వరకు అరెస్ట్లు అయితే ఇప్పుడు లేవు. అది చాలా వరకు ఈ సేవింగ్ అండ్ ఫ్యామిలీ ఆర్మని చాలా వరకు ఇలా 498 బాధితులందరూ సంఘటన అయ్యి అనేక పట్టణాల్లోని వాళ్ళు చాలా వరకు అలిగేషన్ ద్వారా, మరియు ఇది అన్ని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మామూలు జనాలకే కాక ఇప్పుడు ఈ పోస్టులో ఉండే ప్రభుత్వ అధికారులకి మరియు జుడిషియరీలో కూడా చాలామందికి, వాళ్ళు కూడా వాళ్ళ కొడుకులకి పెళ్ళైన తర్వాత కోడలు కూడా కేసులు పెట్టడం, వాళ్ళు చాలా వరకు అవగాహన తప్పుడు కేసులు తేలడం, దీని మీద అవగాహన రావడం వల్ల చాలా వరకు ఈ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం వల్ల కొంత కొత్త అవగాహన వచ్చి ఈ కాపురాలు విచ్చిన్నం అవ్వకుండా కొంచెం తగ్గినాయి.